మత మార్పిడుల అంశం మీదన ఇక కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పాలి ఆల్రెడీ నిన్ననే చెప్పేసింది బియ్యము గోధుమలు ఇచ్చి కూడా గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడు నేను గతంలోనే అబ్జర్వ్ చేశాను అప్పట్లో రెండు వేల ఎనిమిది ఏడు ఆరు ఆ టైంలో మన విశాఖ జిల్లాలో పాడేరు ఆ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మత మార్పిడి జరిగినాయి ఎందుకు అంటే అప్పుడు విష జ్వరాలు వచ్చినాయి డాక్టర్లు వైద్యం చేయడానికి అక్కడికి వెళ్ళకపోవడం వీటితో మందులు వేసుకుంటే అక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో దాన్ని అడ్డు పెట్టుకుని లోపు మందులు ఎట్లా ఇస్తుంది ప్రభుత్వం ఈ లోపు కాదుగో మీరు ఆ దేవుళ్ళని నమ్ముకోవడం వల్ల అవుతుంది ఈ దేవుణ్ణి నమ్ముకోండి మీకు తగ్గిపోతుందంటూ వాళ్ళకి బియ్యము గింజలు ఇట్లాంటివి ఎందుకంటే అసలు నిజంగా వాళ్ళకి జ్వరాలు కాదు వచ్చినటువంటిది ఆహారం లేక పోషకాహారం లేక ప్రాణాలు కోల్పోతూ వచ్చారనమాట దాన్ని కవర్ చేస్తూ విషజ్వరాల పేరుతో ప్రభుత్వాలు డైవర్ట్ చేసి అప్పుడు జరిగినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు జరిగింది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలంటే నా మతంలోకి మారితేనే పెడతాం అన్నటువంటి రూట్ అట్లాగే దేశవ్యాప్తంగా చాలా చోట్ల పేదవాళ్ళని ఆ విధంగా ఎస్సీ ఎస్టీలు ఇన్ని సంవత్సరాల నుంచి మనతోనే ఉన్నారు వాళ్ళందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఏ కానీ ఇప్పుడు వాళ్ళని ప్రత్యేకించి టార్గెట్ చేసి మత మార్పిళ్లు చేయడం అన్నటువంటిది ఓ పెద్ద ప్లాన్గా నడుస్తుంది దీని మీదన నిన్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక అఫిడవిట్ దాఖలు చేయమని ఎలా కంట్రోల్ చేస్తారు ఇది మత స్వేచ్ఛ అంటే మత మార్పిడికి స్వేచ్ఛ కాదు మ ప్రలోభ పెట్టి మతం మార్చకూడదు బెదిరించి బలవంత మత మార్పిడి చేయకూడదు ఈ రెండు తప్పు కదా అని వ్యాఖ్యానించింది ఇక దీని మీద ఆల్రెడీ చట్టం చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక వెసులుబాటు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారో చూడాల్సింది